తో సికింద్రాబాద్ వీధుల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. 200 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన మహంకాళి అమ్మవారి జాతర తెలంగాణలోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. నిన్న అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. నిన్న తెల్లవారుజామున ప్రభుత్వం తరపున మొదటి బోనం సమర్పించడంతో అమ్మవారి బోనాల ప్రక్రియ ప్రారంభమైంది. లక్షలాది భక్తుల మొక్కులు, వేలాది బోనాల సమర్పణతో మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. పోతు రోజుల ఆటపాటలతో, ఫలహారం బండి ఊరేగింపులతో ఈ రోజు తెల్లవారుజామున తొలి రోజు బోనాల సంబరాలు ముగిశాయి. మహంకాళి ఆలయంలో భక్తుల రద్దీ రెండో రోజు కొనసాగుతోంది. వడిబియ్యం, చీరాసారులతో అమ్మవారికి భక్తులు మొక్కులు సమర్పించుకుంటున్నారు. రంగం భవిష్యవాణి, ఏనుగు అంబారిపై అమ్మవారి ఊరేగింపుతో ఉజ్జయిని అమ్మవారి బోనాల జాతరతో నేడు ముగియనుంది. పచ్చికుండపై నిలబడి జోగిని చెప్పే భవిష్యవాణిపై భక్తులు ఆసక్తి చూపుతున్నారు. ఇవాళ ఉదయం 9 గంటల తర్వాత రంగం భవిష్యవాణి ఉండే అవకాశం ఉంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఉదయం అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేసిన సీఎం మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ పండితులు సీఎంకు వేద మంత్రోచ్చారణల నడుమ దీవించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ పండితులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి శేషవస్త్రంను సీఎంకు అందించారు. సీఎం రాకతో అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి ఫోన్ లైన్ అందిస్తారు. గోపి, ప్రియాంక, ఏదైతే ఇక తెలంగాణలో ఆషాఢం మొదలైందంటే చాలు, బోనాలు అడవుడి కూడా స్టార్ట్ అయింది అని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే నగరం మొత్తం బోనాలతో దద్దరెళ్తుందని కూడా చెప్పొచ్చు. ఒకవైపు ఏదైతే ముందుగా గోల్కొండ బోనాలు అమ్మవారికి సమర్పించుకున్న తర్వాత బల్కంపేట ఎల్లమ్మ తల్లికి ఆ బోనం సమర్పించుకుంటారు. దాని తర్వాత ఉజ్వాలి మహంకాళి సికింద్రాబాద్ బోనాలు కూడా అతిపెద్ద బోనాలుగా హైదరాబాద్ తెలంగాణలో చెప్పుకోవచ్చు అని కూడా చెప్పవచ్చు. అయితే నిన్న నుంచి స్టార్ట్ అయిన ఈ బోనాల ప్రక్రియ నిన్నటితో ముగినుంది. ఈ రోజు ఉదయం ఏదైతే తెల్లారగట్ల 5 గంటలకి పూజలతో బోనం మాత్రం సమర్పించుకొని బోనాల ప్రక్రియ ముగిసినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే నిన్న జరిగిన బోనాల ఏదైతే సంబరాలతో ఇప్పటికే అక్కడికి దాదాపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రముఖ సినీ ప్రముఖులు కావచ్చు, ఇటు రాజకీయ నాయకులు అమ్మవారిని దర్శించుకోవడం కూడా జరిగింది. ఇప్పటికే దాదాపు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఏదైతే సికింద్రాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు దాదాపు ఒక 15 కిలోమీటర్ 20 కిలోమీటర్ దాకా వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు బోనాలతో పాటు పోతురాజుల విన్యాసాలతో సికింద్రాబాద్ అంతా దద్దరిల్లిందని కూడా చెప్పొచ్చు. అయితే ఈ రోజు మాత్రం మరికొద్ది సేపట్లో ఏదైతే రంగం ఊరేగింపుతో పాటు ఏదైతే జ్యోతిష్యం చెప్పని ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు భవిష్యవాణి గురించి ప్రజలంతా ఎదురు చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో భవిష్యవాణి చెప్తేందుకు అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే అమ్మగారిని అలంకారంతోటి పూజారులు అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో ఈ రంగం ఊరేగింపు తర్వాత ప్రజల ఆసక్తి వరకు సిరి సంపద తెలంగాణ కలగాలని కూడా ప్రజలు ఆశిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో తెలంగాణ వర్షాలు పడతాయా లేదా సిరి సంపద ఉందా లేదా అని పైన మరికొద్ది సేపట్లో అమ్మవారు భవిష్యవాణి చెప్తేందుకు యావత్ నగరం అంతా ఎదురు చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఈ రోజు ఏదైతే రంగ ఊరేగింపు తర్వాత భవిష్యవాణి తర్వాత ఈ రోజు సికింద్రాబాద్ బోనాలు సాయంత్రం వరకు ముగినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఈ రంగ భవిష్యవాణికి దాదాపు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు అక్కడ చేరుకొని ఉన్నారు. ఏదైతే హైదరాబాద్ ఇన్ఛార్జ్ గా ఉన్న పొన్నం ప్రభాకర్ కూడా మరికొద్ది సేపట్లో సికింద్రాబాద్ మహంకాళి బోనాలకి చేరుకున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రియాంక, రైట్ గోపి, థ్యాంక్ యూ.